టాలీవుడ్ లో ఇద్దరు యంగ్హీరోల మధ్య సినిమాల వార్కు రంగం సిద్ధమవుతుంది. ఎస్ ఎన్టీఆర్ కి నాగ చైతన్య నుండి అనుకోని షాక్ తగలబోతూ ఉండటం టాపిక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో భారీ అంచనాలతో నటిస్తున్న జంతగేర సినిమాను ఆగస్ట్ లో ఎటువంటి పోటీ లేకుండా సోలోగా వచ్చి టాలీవుడ్ కలెక్షన్లను షేక్ చేద్దామనుకుంటూ ఉంటే నాగ చైతన్య ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్ కి అని టాలీవుడ్ టాక్. ఎన్టీఆర్ ఎంతో ఆలోచించి ఏ హీరో సినిమాతోనూ పోటీ లేకుండా ఆగస్టు నెలలో బాక్సాఫీస్ దగ్గర సందడి ఎక్కువగా ఉండేది కాబట్టి తన జనతా గ్యారేజ్ కి అన్ని విధాలా అనుకూలంగా ఆగస్టు 12వ తేదీన తన సినిమా విడుదలని ఎప్పుడో ప్రకటించాడు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగిపోతుంది. అయితే ఇంతలో ఎన్టీఆర్ని ఢీకొట్టడానికి నాగ చైతన్య రంగంలో దిగటం ఆశ్చర్యమే కాకుండా జూనియర్ కి కూడా అర్థం కాని పజిల్గా మారింది అని అంటున్నారు. అవునండి బాబు, చైతూ నటిస్తున్న ప్రేమం కూడా ఆగస్టు 12న విడుదల చేయాలని సినిమా యూనిట్ డిసైడ్ అయిందని టాలీవుడ్ ఇన్సైడ్ టాక్. ప్రేమం సమ్మర్కే వస్తుందని ఊహించారంతా. కానీ చిత్రీకరణ జాప్యం వల్ల విడుదల సీజన్ చేంజ్ అయింది. అయితే ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఎన్టీఆర్ సినిమా విడుదలయ్యే తేదీనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మాస్ కంటెంట్ తో వస్తున్న జనతా గ్యారేజ్ ని ఫీల్ గుడ్ ప్రేమం ఎంతవరకు తట్టుకొని నిలబడుతుంది అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మారింది. అయితే ప్రేమం యూనిట్ మాత్రం మంచి కాన్ఫిడెన్స్ తో ఉంది. మరి ఎన్టీఆర్ సినిమాకి చైతు సినిమా ఏ మేర పోటీ ఇస్తుంది అనే విషయం పక్కన పెడితే ఆడియన్స్ మాత్రం కేక పెట్టించే మాస్ ఎంటర్టైనర్ తో పాటు కూల్ లవ్ స్టోరీని కూడా ఎంజాయ్ చేయొచ్చు.